మూర్తి గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకి నమస్కారం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్నటువంటి రెండు కేసులు చూడండి. ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హత్యను సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా చిన్నానని 4 సంవత్సరాల కిందట హత్య చేయబడితే ఈ రోజు దాకా కూడా ఏమీ తేలనే అంశాన్ని ప్రజలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఆలోచన చేస్తా ఉన్నారు. ఏం జరుగుతుందని అది ఒక థ్రిల్లర్ సినిమా లాగా తయారైంది. రోజుకు ఒక ఇష్యూ జరుగుతా ఉంది, దాని మీద అరెస్టులు జరుగుతా ఉన్నాయి, లేకపోతే విచారణ సిబిఐ వేగవంతం చేసింది. సిబిఐ చాలా స్పష్టంగా ఉంది ఏమంటే, అక్కడ చనిపోయిన సందర్భంలో ఒక రోజు ముందు రోజు 14వ తారీఖున మార్చి 14, 2019లో అక్కడ ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నం చేశారు, అక్కడ రక్త మరకలను తుడిచేశారు, శవాన్ని దెబ్బ తగిలిన దాన్ని కుట్టేసి హాస్పిటల్ తీసుకెళ్లారు, తొందరగా దహనం చేయాలని ఒత్తిడి తీసుకొని వచ్చారు. అలాగే అక్కడ గుండెపోటుతో చనిపోయాడు వివేక, గుండెపోటు చనిపోయాడు అన్న విషయాన్ని ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. ఈ రకంగా ఏదో కుట్ర పన్నారు అని సిబిఐ బలంగా నమ్ముతాం. ఇప్పటికే 3 సంవత్సరాల కాలంలో సిబిఐ తగినంత కసరత్తు చేసింది. సిబిఐకి డెఫినెట్ గా స్పష్టమైనటువంటి ఆలోచన ఉంది, ఎవరు ఈ పని చేశారు, ఎవరు దీని వెనకాల ఉన్నారని సిబిఐకి తెలుసు. సో దానికి తగిన ఆధారాలను సేకరించడంలో కానీ టెక్నికాలిటీలను ప్రూవ్ చేయడంలో కొంత టైం తీసుకుని ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అతి త్వరలో ఈ కుట్రకోణం వెనకాల, ఈ నేరం వెనకాల, ఈ ఘోరం వెనకాల ఉన్నటువంటి మనుషుల్ని తప్పనిసరిగా సిబిఐ అరెస్ట్ చేస్తుంది, ప్రజలకు నిజానిజాలు చెబుతుందనే నమ్మకం ప్రజలందరికీ కూడా స్పష్టంగా ఉంది. ఇంకోవైపున తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో చూడండి, ఒక లిక్కర్ కుంభకోణం. ఎక్కడ తెలంగాణ, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ ఢిల్లీ కుంభకోణం, ఢిల్లీలో ఉన్న జరిగినటువంటి లావాదేవీలు, ఈ కుంభకోణం అంతా కూడా సిబిఐ స్పష్టమైన ఆధారాలతో సహా అరెస్టులు చేస్తా ఉంది. రేపో ఎల్లుండో ఇంకొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనపడతా ఉంది. ఎప్పుడైతే ఈ సిబిఐ తన పని తనను నిజాయితీగా చేస్తూ దాని ఒక కేసుని కంక్లూడ్ చేసే స్థాయికి వస్తే వీళ్ళు గగ్గోలు పెట్టేస్తా ఉన్నారు, సిబిఐ మమ్మల్ని వేధించేస్తా ఉంది అది ఏమండి మీ పోలీసులకు చేత. ఇప్పుడు ఈ కేసు పోలీస్ దగ్గర ఉండేది, దీనికి ఒక స్పెషల్ టీమ్ ను కూడా వేశారు, మీరు ఆ కేసును ఛేదించలేక కదా సిబిఐకి అప్పగించారు. సిబిఐ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఈ కేసులు ఛేదిస్తా ఉంటే గగ్గోలు పెడితే ఎలా? ఇక్కడ వివేక హత్య కేసు అయినటువంటి ఆయన కూడా, అక్కడటువంటి కేసీఆర్ కుటుంబం ఇన్వాల్వ్ అయినటువంటి లిక్కర్ కుంభకోణం అయినా సరే, ఈ రెండింటిని కూడా మొదట్లో వీళ్ళు ఏం చెప్పారు, అబ్బే మాకేమి సంబంధం లేదండి, అసలు మాకే అసలు మేము చాలా స్వాతి ముత్యాలు అని చెప్పారు. తర్వాత దగ్గర దగ్గరకు వచ్చేసి ఒక్కొక్క ఆధారం బయటపడుతూ ఉండేది లోపల, ఒక్కొక్క లింకులు కదులుతుండే లోపల ఈరోజు ఏం చెప్తున్నారు, సిబిఐ మనల్ని వేధిస్తా ఉంది, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కక్షగట్టింది ప్రతిపక్షాల మీద, ఏదో విధంగా మమ్మల్ని లొంగ తీసుకోవాలని మేము వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని సిబిఐలు పెట్టి ఈడీలు పెట్టి వేధిస్తున్నారని. ఏమంటే వీళ్ళు ప్రతిపక్షాల్లో ఉన్నంత మాత్రాన ఎవరైనా హత్యలు చేసేయచ్చండి, ప్రతిపక్షాల్లో ఉన్నంత మాత్రాన వీళ్ళు కుంభకోణాలు చేసి 100 కోట్ల రూపాయలు అవినీతి చేసేయచ్చండి, ఈ దీన్ని సిబిఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు పట్టుకొని ప్రజల ముందు దోషులు నిలబెడితే ఈరోజు ప్రతిపక్షాల్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నా. ఏమంటే ఏ చిన్న ఆధారం లేకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు నిరూపించబడకుండా సిబిఐ లాంటి అత్యున్నత విచారణ సంస్థ ఈ విధంగా అరెస్టులు చేసే అవకాశం ఉందా? ప్రతి జరుగుతున్న విచారణ అంతా కూడా స్పష్టంగా కోర్టు ముందుకు వెళ్తా ఉంది, కోర్టుకు వెళ్ళిందంతా కూడా ఈ మధ్య కాలంలో మనం పేపర్లో చూస్తున్నాం కూడా ఆశ్చర్యకరంగా. ఓకే, ఓన్లీ కోర్టులో న్యాయమూర్తిని మాత్రమే చూడట్లేదు, సాయంకాలానికి మరుసటి రోజుకి ఏదో రకంగా అది పత్రికలకు కనపడతా ఉంది, పత్రికల్లో ప్రజలందరూ కూడా చదువుకుంటా ఉన్నారు. ఇన్ని ఆధారాలు ఉన్నటువంటి ఈ కేసుల మీద అన్నెసెసరీగా కేంద్ర ప్రభుత్వం దుమ్మెత్తిపోయడం ఎందుకు? వీళ్ళే అడిగారు కదా దరసా, ఏ దర్యాప్తు సంస్థకైనా మేము విచారణకు సిద్ధము అని వీళ్ళే చెప్పారు కదా, మా సిబిఐ మేము సహకరిస్తామని వీళ్ళే చెప్పారు కదా, చట్టానికి అందరూ చట్టం ముందు అందరూ ఒకటే అని వీళ్ళే కదా చెప్పారు. ఈరోజు ఎందుకు మాట మార్చి మమ్మల్ని వేధిస్తున్నారంటారు? ఎందుకు వేధిస్తుందండి? నిజానిజాలు బయట పెట్టడానికే సిబిఐ అయినా సరే ఈడీ సంస్థలైనా ఉన్నాయి. ఆర్థిక నేరాలు అంటే ఈడీ సంస్థలు చూస్తాయి, సిబిఐ చూస్తే ఆర్థిక నేరాలైనా వేరేలా, ఈ రకమైనటువంటి హత్యా నేరాలైనా దేనైనా సరే బయట పెట్టడానికి ఈ సంస్థలు ఉన్నాయి. మీరు చెప్పిందే కదా ఈరోజు చేస్తా ఉన్నారు, మీరు రిక్వెస్ట్ చేస్తేనే కదా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈరోజు తీరా పట్టుబడి దోషులుగా నిలబడే సందర్భంలో మళ్ళీ కోర్టుకెళ్ళి ఈ మాటలు ఏమిటండి? నిజంగా సహకరించాలా?
ఇటు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ అటువైపు కవిత లాంటి వాళ్ళు కానీ నిజంగా వాళ్ళు నిర్దోషులైతే సిబిఐ ముందు వాళ్ళ వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఆ పక్కదారులు సార్ ఒకటే ఆలోచన చేయండి సార్, ఈ కేసులు ఎందుకు ఇంత డిలే అవుతున్నాయి? కేవలం 6 నెలల సంవత్సరంలో పూర్తవ్వాల్సిన కేసుల్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎందుకు డిలే అవుతున్నాయి? కావాలని ఇద్దరు చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని కేసు డిలే చేస్తూ పోవడం వల్లే కదా ఈ ఆర్థిక నేరాలు వెంటనే నిరూపించబడట్లేదు, వీళ్ళకి శిక్ష పడట్లేదు. ఈ విషయం ప్రజలకు తెలియదా? ప్రజలు కూడా చూస్తా ఉన్నారు కదా. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ప్రజలు కోరుకుంటున్నది వెంటనే ఈ కేసుల్లో, ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్న ఈ 2 కేసులు కూడా వెంటనే పరిష్కారం కావాలి. దీని వెనకాల ఉన్నటువంటి దోషులెవరో ప్రజల ముందు నిలబెట్టాలనే